హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎగ్ రోల్ చూపిస్తున్నానండి సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది కదండి బయట తింటూ ఉంటారు పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారండి మనం దాన్ని ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అలా ఆయిల్ తీసుకున్నానండి దాంట్లో రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ క్యారెట్ సన్నగా తురుముకొని వేసుకున్నానండి ఆనియన్స్ కూడా సన్నగా చేసుకుని వేసుకున్నాను ఇంకా మీకు క్యాబేజీ ఏదైనా ఇష్టం ఉంటే వెజిటేబుల్ అవి కూడా వేసుకోవచ్చు అండి అవైలబుల్ ఉంటే గ్రీన్ క్యాప్స్కి మున్నా కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి హాఫ్ వేగిన తర్వాత సాల్ట్ వేసానండి దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను అంటే చపాతీలో కూడా సాల్ట్ వేస్తాం కదండి కొంచెం చూసి వేసుకోండి మరీ ఎక్కువ అవుతుంది కొంచెం కారం అండి ఆల్రెడీ వేసాను కదా పచ్చిమిర్చి దాన్ని బట్టి కొంచెం కారపొడి కూడా వేసుకుని కలుపుకుంటున్నానండి ఫుల్గా కుక్ అవ్వకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ అలా వేగితే చాలు ఎయిటీ పర్సెంట్ అలా వేయితే చాలండి ఎందుకంటే క్రంచీగా ఉంటాయి కదండి మనకు బయట ఇచ్చినప్పుడు కూడా ఫుల్గా కుక్ అయితే అంత టేస్ట్ బాగుండదు అందుకని అది చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎగ్స్ తీసుకున్నానండి టూ ఎగ్స్ తీసుకుని వాటిని బాగా బీట్ చేసుకుంటున్నాను బాగా బీట్ చేసుకున్న తర్వాత దాంట్లో మిరియాల పొడి మిరియాల పొడి వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుందండి ఎగ్ అనేది వాసన అది లేకుండా ఉంటుంది అందుకని కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే కారం కూడా ఇక్కడ వేసుకోవచ్చు ఇంకొంచెం స్పైసీగా తినే పని అయితే లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి కొంచెం పసుపు బాగుంటుంది స్మెల్ రాకుండా అని వేస్తున్నానండి వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి చపాతీలు నేను ముందుగానే చేసి పెట్టుకున్నానండి ఇలా చపాతీని కాల్చుకుంటున్నాను రెండు పక్కల కాల్చేసుకుంటున్నాను కాల్చుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఎగ్ వేసుకుంటున్నానండి మనం ఎగ్ మిశ్రమం ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా వేసుకుంటున్నాను ముందు పెను మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎగ్ బాగా పొంగుతుందండి ఇది ఆమ్లెట్ బాగా పొంగుతుంది సాఫ్ట్గా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి దీన్ని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ముందే చపాతిని ఆయిల్ వేసి కాల్చుకున్నానండి నేను మరీ డ్రైగా ఏం కాల్చుకోలేదు అలా టేస్ట్ కూడా బాగుండదండి ఆయిల్ వేసే కాల్చుకున్నాను దీన్ని ఇలా మగ్గేలాగా చూసుకుంటున్నానండి నేను తిప్పివేయటం లేదండి జస్ట్ ఇలా మాత్రమే పైనంతా నీట్గా కాలేలాగా చూసుకుంటున్నాను ఇలా కాలిందండి కాలింది అనుకున్న తర్వాత మనం ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని ఇలా వేసేసుకుంటున్నానండి ప్రెస్ చేసేసుకుంటున్నాను అప్పుడు మనకి ఆమ్లెట్ కూడా నీట్గా తిరిగి వచ్చేసింది చూసారు కదా చక్కగా కాలిపోయిందండి అట్ సైడ్ మనం ఫ్లిప్ చేయకపోయినా కూడా చక్కగా కాలిపోయి ఉంటుంది దీన్ని ఇటు సైడ్ కూడా ఒకసారి కాల్చుకుంటున్నాను చపాతీ సైడ్ కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ఈ ఆనియన్ అంతా పెట్టుకుంటున్నానండి స్టఫింగ్ అంతా పెట్టుకుంటున్నాను నేను ఇలాగా మీరు ఇంకా కూడా ఏదైనా మసాలాలు అవి కావాలంటే మనం అది కుక్ చేసుకునేటప్పుడే వేసుకోవచ్చండి జీలకర్ర పొడి కానీ వేయించిన జీలకర్ర పొడి కానీ ఇలా ఏదైనాను నేను ఇక్కడ కెచప్ వేసుకుంటున్నానండి మయోనీస్ వేసుకోవచ్చు ఏదైనా అండి మన పిల్లల టేస్ట్కి తగ్గట్టు వేసి ఇవ్వచ్చండి ఇలా రోల్ చేసేసుకుంటున్నాను చాలా వేడిగా ఉంటుందండి కానీ మనకి బయట వేడిగానే ఇస్తారు కాబట్టి వేడిగానే సర్వ్ చేసుకోవాలి ఆరిపోతే కూడా దీని టేస్ట్ అంతా తగ్గిపోతుందండి మనకి బయట ఇచ్చినట్టే నేను టిష్యూ అది రోల్ చేసి ఇస్తున్నానండి పిల్లలకి ఇలా ఇస్తే ఇంట్రెస్టింగ్గా తింటారు కాబట్టి కింద టిష్యూతో కవర్ చేసి ఇస్తున్నాను ఇలాగా చాలా సింపుల్గా హెల్దీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే మనం ఒకసారి ట్రై చేసి చూడండి రెడీ అయిపోయిందండి మన ఎగ్ రోల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్